वेलकम बैक टू माय चैनल व्लॉग दुर्गादेवी माता अन्ट ओके व्लॉग कवर मिंको इंका क्रिश लास्ट वर्क चूड़ी ओके लेट्स वाच द वीडियो एक्चुअली గుడ్లా వీడియో తీసాం కదా యాక్చువల్లీ ఏంటంటే వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఓకేనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి ఆ అండ్లా అమ్మవారు ఉన్నది కదా యాక్చువల్లీ ఇన్ని రోజులు నేను చెప్పలే ఈ ఇండ్లబి అమ్మవారు ఉందన్నమాట డైలీ అమ్మవారిని మంచి అలంకారం చేసి డైలీ పూజ చేస్తారనమాట ఓకేనా లాస్ట్ వర్క్ అయితే చూడు ఇంకొకటి ఏంటంటే ఈ గుడి ఏడుంటదంటే కార్కాని మంకాళి టెంపుల్ అంటే వాళ్ళన చెప్తారన్నమాట అది వచ్చేసి మంకాళి టెంపుల్ ఇది వచ్చి శివాలయం శివాలయంలో ఇంకా ఉన్నారన్నమాట దేవుళ్ళు ఇంకా ఇక్కడ హనుమంతుడి టెంపుల్ ఉంది ఆడ పక్కన గోశాల ఉందన్నమాట గోశాలది బి చూపెట్టేస్తాను ఓకేనా లాస్ట్ వరకు అయితే చూడురి సినిమాటిక్ షాట్స్ ఉంటాయి ఇంకా ఆంటీ వాళ్ళందరూ పాటలు పాడతారన్నమాట ఓకేనా లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది మిస్ కాకుండా చూడండి డైలీ మార్నింగ్ చేస్తారన్నమాట ఇట్లా లక్ష్మీ శంకర్ వీళ్ళిద్దరు గుడ్లకైతే వచ్చినారన్నమాట గుడ్లు వచ్చేసేసి పాటలు పాడుతారు కదా పాటలు పాడేదని పెడతాను ఒకవేళ లాస్ట్ వరకు అయితే చూడు రూపమైతే చేశారన్నమాట యాక్చువల్లీ ఆర్తి అయితే అయిపోయింది అన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం ఒకవేళ సినిమాటిక్ షాట్స్ ఉన్నాయి మీరు మొత్తం చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట ఆయుధనవాన్ని
కంప్లీటెడ్ అన్నమాట. ఓకేనా, లాస్ట్ వర్క్ అయితే చూడాలి మీరు. లాస్ట్ వర్క్ చూసలేరు. ఓకేనా, లాస్ట్ వర్క్ చూసే అర్థమవుతుంది. వీడు వచ్చేసి గౌరీశంకర్ పంతులు ఇస్తలేడు. ఇలా వీరేందర్ పంతులు గారు ప్రసాదం ఇస్తారు అనమాట. ఇలా పులిహోరనా ఏదో అది నాకు అర్థమవుతుంది, కానీ ప్రసాదమే. ఓకేనా, యాక్చువల్లీ ఇంకేందంటే చుట్టుపక్కల అందరు అమ్మవార్లు ఉన్నారు కదా, అవన్నీ సినిమాటిక్ షార్ట్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ వర్క్ అయితే చూడండి. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే అమ్మవారిని ఊరేగింపిస్తారనమాట. ఆ వీడియో అవి వస్తుంది అనమాట. లాస్ట్ వరకు అయితే చూడాలి. నాకు తెలిసిన అప్డేట్స్ అనేది చెప్తున్నా టెంపుల్లా, ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో ఉంటే బెటర్ కదా అని అప్డేట్స్ అన్నీ తెలిసినాయి అని చెప్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నవరాత్రి అన్ని బ్లాగ్స్ చేసినాను అనమాట. ఛానల్ అయితే ఉన్నాయి చూడండి. ఓకేనా, ఎందుకంటే ఒక వీడియో చూసి ఒక వీడియో చూస్తుండేదనమాట. అన్నీ మీద పిన్ చేస్తాను అనమాట. ఐబాల్ ఉంటుంది, ఐబాల్ మీద చూస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అని ఓకేనా, లాస్ట్ వరకు అయితే ఆడ వచ్చేసి రావు. ఇంకా అయిపోయి వచ్చేసారనమాట. గుండెకు వేసి దర్శనం చేసుకొని పోతారనమాట. ఇంకొకటి ఏంటంటే రావుల్ భాయ్ వాళ్ళది ప్యాడ్ బ్యాండ్ ఉందనమాట. ఆ ప్యాడ్ బ్యాండ్ అనేది అలాగ సపరేట్ బ్లాగ్ వస్తే వస్తుంది అనమాట. ఓకేనా, ఎప్పుడు వస్తుంది అని డేట్ అయితే లేదు చెప్పలేను. లాస్ట్ వరకు అయితే చూడు. ఇంకొకటి ఏంటంటే ఇలా డాండియా ఈవెంట్ ఉంది అనమాట, క్యాన్సిల్ అయ్యింది. మా ఫ్రెండ్ మెసేజ్ చేసింది కొడాకనే, డాండియా ఈవెంట్ క్యాన్సిల్ అయిందని. ఇంకొకటి ఏంటంటే కార్ఖానాలో చాలా బ్లాగ్స్ ఉన్నాయి అనమాట. డైలీ 9:33 వరకు అప్లోడ్ అవుతుంది. లాస్ట్ వరకు అయితే ఇస్తుంది. ఇప్పటికైతే చెప్పినాం కదా రాహుల్ బ్రో, ఇంకా వినయ్ బ్రో అయితే దర్శనం చేసుకుంటూ ఇక ప్రసాదం తీసుకొని వెళ్తారనమాట. వాళ్ళకి ఇంకా పనులు ఉన్నాయన్నమాట, బయట కొంచెం బిజీ ఉంటారనమాట వాళ్ళు.
యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 12:16 అవుతుంది అన్నమాట. పూజ అయితే అంతా అయిపోయింది కదా, ఇక ప్రసాదం అయితే తీసుకుంటారు. ఆల్రెడీ అయితే చెప్పినాను లోపల చాలా మంది ఉన్నారు అన్నమాట. ఒకవేళ లాస్ట్ వరకు అయితే చూడరు లోపల అమ్మవారి ఉంది. ఈడైతే చూస్తారు కదా డైలీ నేను తీసినాయని లైవ్ అనమాట. ఏ డే అయితే అది ఆ డే అనమాట. మహేష్ పంతులు గారు ఇంకా శాస్త్రి పంతులు ఉన్నారనమాట. లోపల అంతా అమ్మవారికి భక్తులు వచ్చినప్పుడు అంతా చేస్తారు అనమాట, చూస్తారు. ఒకవేళ లాస్ట్ వరకు అయితే చూడరు. ముందు చెప్పినా కదా ఎలాగైతే ఇస్తలేదని వీరేందర్ పంతులు ఇస్తారు అనమాట. ఎలా కొంచెం గౌరీశంకర్ పంతులు గారు కొంచెం పని ఉంటుంది, కొంచెం వేరే దిక్కున్నారు అనమాట, అంటే వేరే పనులు ఉంటారు అనమాట. యాక్చువల్లీ చూస్తాను కదా అనమాట, డైలీ నేను లైవ్లో అన్నీ చూస్తాను అనమాట. లైవ్ వీడియోస్ అనమాట 9 డేస్వి. లాస్ట్ వరకు అయితే చూస్తుంది, ఇంకైతే భక్తులు ఉన్నారు అనమాట. ఓకేనా, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను వీడియో చెప్పేస్తాను అనమాట. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేస్తారు, కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. కొందరు డైరెక్ట్ కలిసి చెప్తారు అనమాట నచ్చిందని. ఓకేనా, కామెంట్ చేస్తే బాగుంటుంది. ఇంకేమైనా కొత్తగా చేయాలనుకుంటే కామెంట్ చేస్తే తెలుస్తుంది అనమాట నాకు. ఓకేనా, లాస్ట్ వరకు అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ 9 డేస్లో 9 అమ్మవార్లు ఉన్నారు కదా, వాళ్ళన్నీ కలిపేసి లాస్ట్కి ఒక వీడియో చేస్తానమాట. ఓకేనా, లాస్ట్ వరకు అయితే చూడదు, నచ్చుతుంది పక్కా, డెఫినెట్గా నచ్చుతుంది అనమాట. ఓకేనా, ముందున్నది ఆల్రెడీ మీద పింగ్ చేస్తాను ఐబాల్కి, చూసుకోండి. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే ఇటు చూస్తున్నారు కదా, ఇటు టెంపుల్ అనమాట. ఇటుకు వచ్చేసి శివాలయం స్టార్టింగ్ పెట్టేసిన, ఇంకా ఇటు దిక్కు ఎట్లా ఉంటుందో మొత్తం చెప్తా. ఓకేనా, లాస్ట్ వరకు అయితే ఇంటూరి ఇళ్ళది అమ్మవారు ఉందనమాట. అమ్మవారిని ఆడ మొక్కేసి ఇటు వస్తారనమాట. ఇటు వచ్చేసి గణేష్ గుడి, ఇక్కడ గణేషుడిని మొక్కేసి ఇటు వస్తారనమాట. ఇక్కడ వచ్చేసి శివుడు ఉన్నాడనమాట లింగము. ఇక్కడ శివుడిని మొక్కేసి మొత్తం తిరుగుతారనమాట, అంటే చుట్టూ తిరుగుతారనమాట. వాళ్ళు ఎన్ని తిరగాల వాళ్ళు తిరుగుతారనమాట. స్టార్టింగ్ చెప్పినా కదా ఆడ ముఖేష్ ఇక్కడ వస్తారని. స్టార్టింగ్లో అయితే ఇక్కడ వచ్చేసి శివుడు అనమాట, శివుని దర్శనం చేసుకొని ఇక్కడ గణేషుని దర్శనం చేసుకుంటారనమాట. చేసుకొని అటుదికి అమ్మవారి ఉన్నది, అమ్మవారిని పెట్టేస్తారు. ఒక లాస్ట్ వరకు అయితే చూడరు, చాలామంది భక్తులు అయితే ఉన్నారనమాట. ఇక మొక్కేసి ప్రసాదం తీసుకొని ఇంతకు వచ్చేసి మళ్ళీ ఇళ్ళవి మొక్కి చేసి పోతారనమాట ఇంటికి. కొందరైతే కూర్చుంటారనమాట. ఇళ్ళవి అమ్మవారు ఉంది చూడండి. ఇవి సినిమాటిక్ షార్ట్స్ ఉంటాయి, లాస్ట్ వరకు అయితే చూస్తే అర్థమవుతుంది. ఓకేనా, యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ప్రసాదం ఓవరాల్ ఇస్తుందంటే మింటూ, క్రిష్, ఓంకార్ వీళ్ళందరూ ఉన్నారనమాట, కీర్తన్పి అనమాట. అయితే ఇప్పటికైతే ఈ పిల్ల అయితే అంతా ఇంప్రెషన్ కదా, ఇదైతే అందరూ ఉన్నారు. ఓకేనా, లాస్ట్ వరకు అయితే ఏంది. యాక్చువల్లీ వినేష్ వచ్చేసి ఇక్కడ ప్రసాదం గురించి వచ్చిందనమాట. మళ్ళీ వినేష్ ఇక్కడ చూడు, సిగ్గుపడుతుంది అనమాట. ఓకేనా, మిగతా అప్డేట్స్ ఏమవుతున్నాయో లాస్ట్ వరకు అయితే చూడు. ఇప్పటికైతే పుల్లూర ఇచ్చారనమాట, ఇప్పుడు పుల్లూర అయిపోయింది. బెల్లమన్నాము దద్దోజనం ఉందనమాట. ఇక్కడ చూడు రీ, ఇక్కడ చూడు రీ, సిగ్గుపడుతున్నారు అనమాట వీళ్ళు. ఓకేనా, ఏ మింకు ఇక్కడ చూడు మీకు. యాక్చువల్లీ చూస్తారు కదా ఇదైతే మొత్తం చెప్పేసినాను కదా, ఇక అందరైతే మొక్కు బయటికి అయితే ఇస్తున్నారు. నేను మళ్ళీ వచ్చేసి మంకాళి టెంపుల్లోకి పోతున్నాను అనమాట. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే చెప్తాను, వాళ్ళ నాటి వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇచ్చేవి చెప్తా. ఓకేనా, లాస్ట్ వరకు అయితే చూడు. మళ్ళీ రాలేదు ఓంకార్, ఓంకార్ పటాకీలు వీలుస్తున్నా అనమాట. వాళ్ళ దోస్తులు ఆడు ఉన్నారు మొత్తం. వీడియో అన్ని బంద్ చేయంట, సిగ్గుపడుతుండు. గుడ్ల విలుస్తా అయితే ఓడు, కానీ బయట ఏమో ఎంజాయ్ చేసుకుంటున్నాడు అనమాట. చెట్ల ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. Okay.
ఓంకారి ఇంకా పటాకీలు చేతులలో వెలుస్తుంది అన్నమాట. ఒకసారి చేతులలో వెళ్తే తెలుస్తుంది మొత్తం. ఎక్స్పెరిమెంట్లు చేస్తారు, ఉండదాలు ఉండరు వీళ్ళందరూ. అన్ని చెప్తురా నీకున్నది, నీ వీడియో చెక్ చేసుకో, రేపు చెక్ చేసుకో. గుడ్లా పంతులు గారు విరిసి అయితే వస్తలేడు, ఎప్పుడైతే పటాకీలు వెలుస్తాయి. యాక్చువల్ అయితే ఇక గుడి బయటకు వచ్చినామన్నమాట ఇట్లానే, ఎందుకంటే వేరే బ్లాగ్లు తీసిండే అయితే వాళ్ళు కలిసి మాట్లాడినాం అన్నమాట. వాళ్ళ బ్లాగ్స్ వస్తాయి అన్నమాట. ఓకే గుర్తుపడి తీరా, నిన్నమొన్న బ్లాగ్లోకి వెళ్ళి అనమాట. మళ్ళీ ఒకసారి అయితే గుడిలోకి పోదాం, గుడిలో చూద్దాం ఏమైనా అప్డేట్స్ ఉంటాయి. ఓకేనా యాక్చువల్లీ ఏంటంటే అలా చండీ హోమం ఉందన్నమాట, పెద్ద హోమం అనమాట. సాయంత్రం 5 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంకేమైనా అప్డేట్స్ తెలిస్తే చెప్తా. ఇంకా అది ఇంకోటి ఏమో చెప్పినావు కదా, అది ఏంటంటే రేపు ప్రసాదం స్పెషల్ ఉంటుంది అనమాట. 9th day కదా, అన్ని వెజిటేబుల్స్ ప్రసాదం ఉంటుంది అనమాట. అదే అన్ని కూరగాయలతో ఉంటుంది అనమాట. ఒక్కొక్క అప్డేట్ అయితే తెలుస్తుంది, మెల్లగా చెప్పేస్తాను. ఓకేనా, లాస్ట్ వరకు అయితే చూడాలి. యాక్చువల్లీ గుడి బంద్ చేసే టైం అయితే అయ్యింది అనమాట. అదే ముందున్న వీడియోస్ ప్లీజ్ చూసారు కదా, ఇక బంద్ చేస్తారు అనమాట. ఓకేనా, ట్రై చేస్తాను అనమాట. ఈవినింగ్ చాలా ఉన్నాయన్నమాట వీడియోస్, ఒక్కొక్క చాలా అన్నీ తిరిగి అన్ని బ్లాగ్స్ వస్తాయన్నమాట. చెప్పలేను ఏ డేట్కి వస్తాయని, డైలీ అయితే వస్తాయన్నమాట. చూడరి దసరా అయిపోయినాక అవి వస్తాయన్నమాట. ఓకేనా, ప్రతి డే ప్రతి బ్లాగ్ వస్తుంది అనమాట. ఓకేనా, లాస్ట్ వరకు చూసి అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఒక నిమిషం 12:57 అనమాట. ఎవరు లేరు చూడండి, ఊళ్ళో ఖాళీ పంతులు గారు, నేను, ఇద్దరు ముగ్గురు భక్తులు ఉన్నారనమాట. ఓకేనా, లాస్ట్ వరకు అయితే చూడరు. ఇవాళ చండీహోమం ఉందనమాట, చండీహోమం బ్లాగ్ తీసాను అనమాట అది. ఓకేనా, లాస్ట్ వరకు చూస్తే అడుగుతా. గుడి అయితే బంద్ చేస్తారు, ఇక బంద్ చేసి బయటికి వెళ్తారనమాట. చూసారు కదా, డోర్ అయితే క్లోజ్. మహేష్ పంతులు గారు గిడపి తాళం వేస్తుండే ఇక. ఇక బయటికి అయితే వెళ్తున్నాం అనమాట. అందరైతే బయట అందరైతే వెళ్ళిపోయారు, నేను పంతుల వాళ్ళే ఉన్నాము. బయటికి వెళ్తున్నాము. శాస్త్రి పంతులు గారు ఏంటది చెప్పాది, అందరు కదండి పేరు వీణా. ఖాళీ అమ్మవారిదేనా అది, ప్లే చేస్తారా? ప్లే చేసేది రాదా నీకు? అయ్యా, యాక్చువల్లీ మహేష్ పంతులు శాస్త్రి పంతులు అయితే ఆ వీణని తీసుకోబోతారు అనమాట. రైట్ రైట్, ఈవినింగ్ కలుస్తాం. ఇక గైస్ యాక్చువల్లీ వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ ది ప్రెస్ ది బెల్ ఐకాన్. ఓకేనా, వీడియో నచ్చితే కామెంట్ చేయండి.